రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముందు మేము మూడు డిమాండ్లు పెట్ట తెలుసుకున్నాం స్పష్టంగా ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి 93 బీసీ కులాలందరిని కూడా ఈ లిస్ట్ లోపల అప్లై చేసుకోవడానికి అర్హత కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు చేసినటువంటి 13 కులాల వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి 2-3% కంటే ఎక్కువ బీసీల కవరేజ్ లో రావట్లేదు సుమారు జనాభాలో 55% ఉన్న బీసీలకి केवल 3-5% ఉన్నటువంటి బీసీలకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చి మిగతా 50% బీసీలకు ఈ బీసీ బంద్ ఇవ్వకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఇప్పుడు ఇచ్చినటువంటి 13 కులాలతో పాటు మిగతా అన్ని బీసీ కులాలకు కూడా బీసీ బంద్ ఇవ్వడానికి మీరు మళ్ళొకసారి అప్లికేషన్స్ ని ఇన్వైట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సరే ఇస్తారా చేస్తారా ఈ ఒకటే నెల ఇచ్చి వచ్చే నెల తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది बीजेपी माला बहिराबड़ी दश जैसी सेलेक्शन कार्यक्रम में नूट की 100% पारदर्शकता वाल जीवो एम एस नंबर 5 क्लाज नंबर 2 चेप्तर द ग्रांट विल बी गिवन टू वन फॉर वन फैमिली अंटे कुटुंबंलो जीवो एम एस नंबर 5 सब क्लास नंबर 2 अंश ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వాలి దీంట్లోనే సబ్ క్లాస్ నంబర్ 9 లో ఏం చెప్తారంటే సెలక్షన్ లిస్ట్ షుడ్ బి పేస్టెడ్ ఇన్ మండల్ అండ్ గ్రామ పంచాయతీ ఒక శాసన సభ్యునిగా నాకు లిస్ట్ ఇవ్వమంటేనే ఇయ్యలే రాకియలే మండల ఆఫీసర్ కాడ పెట్టుడు సంగతి దేవుడు ఎరుగు గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులలో పెట్టుడు మర్చిపోయినరు వాళ్ళు గ్రామ పంచాయతీ లేవు సర్పంచులు లేరు ఎంపీటీసీ లేరు నోటీస్ బోర్డులలో పెట్టుడు లేదు వాళ్ళిచ్చిన జీవో ఎంఎస్ నంబర్ 5 లో సబ్ క్లాస్ 2 లో ఒకరికి ఏమంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తున్నారు రాజకీయాల గతిదంగా కడు పేదోలను ఎంపిక చేయండి దానికి ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఒక కమిటీని పెట్టమో అని చెప్పిరు ఎంపీడీఓలను అడిగితే మాకు ఏం తెలుసు సార్ అంటారు జీవో ఎంఎస్ నంబర్ 5 పేజ్ నంబర్ 2 సబ్ క్లాస్ నంబర్ 11 లో ఎంపీడీఓలను పెట్టి ఒక కమిటీ చేసి ఈ కమిటీ ద్వారా ఇది ఎట్లా గ్రౌండ్ అవుతుంది ఏమవుతుందనే చూడమన్నారు వీళ్ళు పరికరాలు ఎక్కడైనా కొనుకోవచ్చు అని చెప్పింది ఈ జీవో నెంబర్ ఎంఎస్ 5 కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఆల్రెడీ లాండ్రీ షాప్ ఉన్నోళ్ళకు ఆల్రెడీ మంగళ దుకాణం ఉన్నోళ్ళకి ఆల్రెడీ వడ్రంగి దుకాణం ఉన్నోళ్ళకే మీరు 1,00,000 చెక్లు ఇచ్చి 1 మంత్ లోపల దీన్ని మానిటర్ చేయాలని చెప్పిర్రు రిపోర్ట్ పెట్టాలని చెప్పిర్రు ఫోటోలు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని చెప్పిర్రు ఉన్న దుకాణానికి బోర్డు మార్చి కొత్త పేరు పెట్టి వాళ్ళకే ఉన్నోళ్ళకే ఇస్తున్నారు తప్ప మా ఆవేదన అంతా కడు పేదోళ్ళకి ఎవరికైతే లాండ్రీ ఇస్త్రీ పెట్టెలు కొనుకొని కొత్తగా లాండ్రీ పెట్టుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఎవరికి చేతుడుతుల వాళ్ళకి వందట్లేదు మీరు అట్లే దళిత బంధు కూడా గతంలో చెప్పిరు ఏమి ఇచ్చిరో ఏమి ఇవ్వలేదో మీకు తెలుసు ఒక హుజరాబాద్ ఎన్నికలప్పుడు మాత్రమే కనబడ్డది అది ఎన్నికల నోటిఫికేషన్ కు ముంగిటకు వచ్చినాం కాబట్టి బీసీ బంధు వంచుతున్నాం బీసీ బంధు వంచుతున్నాం మా కండువాలు వేసుకొని నన్ను అడగడం అనేది నిజంగా దురదృష్టకరం మా దుబాకల్లో అయితే భారీ పోలీసు బందోబస్తు ఒక 10 పోలీస్ స్టేషన్లకెళ్ళి పోలీస్ వాళ్ళని తెచ్చి బ్యారికేడ్లు పెట్టి ఆ రోడ్ ఎంబడి ఎవరు పోకుండా చేసి ఫంక్షన్ హాల్కి నీది లబ్ధిదారుల లిస్టు పేరు ఉన్నదా అని అడిగి పేరుంటేనే నువ్వు పోవాలి నీ ఐడెంటిటీ కార్డు ఉందా అని కనీసం సర్పంచ్ని కూడా గౌరవించేటువంటి పరిస్థితులల్ల భారత ప్రభుత్వం లేకపోవడం అనేది దురదృష్టకరం స్థానిక ఎమ్మెల్యేకి చెప్పారు సర్పంచ్లకు చెప్పారు ఎంపీడీఓలకు తెలియదు లిస్టు ఈమంటే లిస్టు ఎమ్మెల్యేకి తీసుకురారు ఇవన్నీ కూడా బాగా దురదృష్టకరమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి అందుకని మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ పైసలు ప్రజల పైసలు ప్రజల పైసల్ని పంచేటప్పుడు పారదర్శకతగా పంచండి పారదర్శకంగా ప్రజలకి ఉపయోగపడేలా చూడండి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యేలా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను నిజంగా మీకు పేద ప్రజల సంక్షేమం ఉందా మా కుటుంబం తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలన్నా మీకు ఉన్నటువంటి ఆలోచన ఏందనే చెప్పాలి మీరు లోకతంత్రం చేస్తున్నారా కుటుంబ తంత్రం పాటించాలని అనుకుంటారా అనేది ఇయల ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లోకతంత్రం కోసం అయితే అందరికంటే గరీబోడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ కానీ మీరు ఏం చేస్తున్నారు ఎవరికి దుకాణం ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు ఇక మరి దుకాణం లేనోడు కొత్తగా దుకాణం ఎప్పుడు పెట్టుకోవాలి ఈ విషయం లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి బీసీ శాఖ మంత్రి కూడా వెంటనే స్పందించాలి జరుగుతున్నటువంటి అవకతవకల్ని అరికట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు మీరు ఇట్లే కొనసాగిస్తే మీకు నచ్చిన వాళ్ళకే ఇష్టమని అంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రతిఘటన వస్తుంది
దీన్ని ప్రజా ఉద్యమంగా మలుస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్న 10 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని గౌరవించలేనటువంటి మీ పరిపాలనకి చరమగీతం పాడాలని చెప్పి మేము ప్రజలకు ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. సిఎస్సి కార్పొరేషన్ లో పెట్టుకున్న లోన్లను పక్కన పెట్టినామని చెప్పిర్రు. బీసీ కార్పొరేషన్ లో పెట్టిన లోన్లని పక్కన పెట్టినామన్నారు. మూడు సంవత్సరాల నుంచి ఏ ఒక్క కేటగిరీలో కూడా లోన్ ఇవ్వకుండా కొత్తగా ఏదో ఏదో చేస్తా ఉన్నాం ఉద్ధరిస్తా ఉన్నామని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఇచ్చేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. నెలకు 300 మందికి ఇస్తామని ఒక కొత్త కథ చెప్తూ ఒక ఊరు లిస్టు తీసుకొచ్చినాను. ఆకారం అనే ఒక గ్రామం, ఆకారం అనే ఒక గ్రామ పంచాయతీలో ఆన్లైన్ లో ఎంతమంది దరఖాస్తులు పెట్టుకున్నారు, ఆకారం అనే ఒక ఎంపీటీసీ పరిధిలో ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నారు అని చెప్పి వస్తూ వస్తూ ఆన్లైన్ లో ప్రింట్ తీసుకొని వచ్చినాం. ఆకారం అనేటువంటి ఎంపీటీసీ పరిధిలో ఆకారం, గోసానపల్లి, రఘోత్తంపల్లి అని మూడు ఊర్లు ఉంటాయి సార్. ఈ మూడు ఊర్లలో, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తెచ్చిన ప్రింట్, మూడు ఊర్లో కలిసి అప్లికేషన్స్ పెట్టుకుంది మొత్తం 117 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఒక ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి మూడు గ్రామ పంచాయతీలలో కలుపుకొని 117 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. వీళ్ళు ఇచ్చింది ఎంతమంది కన్నా? ఐదుగురికి ఇచ్చింది. వీళ్ళు ఇచ్చింది ఆకారంలో ఇద్దరికి, గోసానపల్లిలో ఇద్దరికి, రఘోత్తంపల్లిలో ఒకరికి ఇచ్చారు. ఈ 117 మందికి ఇట్లా ఐదుగురు చొప్పున ఇచ్చుకుంటా పోతే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. నేను ఒకటే ఊరు, కావాలంటే లిస్ట్ ఇచ్చిపోతాను. ఆకారం అని ఇక్కడ మీకు స్పష్టంగా కనబడుతుంది ఆన్లైన్ లోపల. ఒక ఊరి పరిధిలోనే 117 అప్లికేషన్లు ఆన్లైన్ లో ఉన్నాయి. ఇది ఒక నా నియోజకవర్గంలోని ఒక్క ఊరు ప్రింట్ తీస్తే కనబడేటువంటి పరిస్థితి. కొన్ని గ్రామాలలో 120, కొన్ని గ్రామాలలో 90, కొన్ని గ్రామాల్లో 100 ఇట్లా దరఖాస్తులు వచ్చినాయి. నా నియోజకవర్గంలో 153 పంచాయతీలు ఉంటే కొన్ని పంచాయతీలలో వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉన్నకాడ రెండు ఇచ్చారు. బీజేపీ వాళ్ళు సర్పంచులు ఉన్నకాడ ఒకటి కూడా ఇవ్వలేదు. మున్సిపాలిటీలు అయితే కౌన్సిలర్కి రెండు చొప్పున లెక్కేసుకొని మీరు రాసిరు మేము ఇస్తామని ఇచ్చారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో ఉంటే దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో అనేక మంది కుల వృత్తులు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ లక్ష వస్తుందేమో అని ఎదురు చూస్తే అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పైరవకారులకే ఇవ్వడం అనేది దురదృష్టకరం. ఒక శాసనసభ్యునిగా, ప్రతిపక్ష శాసనసభ్యునిగా కనీస గౌరవం లేకుండా కనీసం బీసీ బంధు లిస్ట్ ఇవ్వమంటే కూడా ఈ రోజు దాకా లిస్టు పంపినటువంటి మా కలెక్టర్ గారి మీద ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారికి పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రశ్న మీరు ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారిని అడగాలన్నా? అదే, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఎరువుల కొరత లేకుండా 100% అన్ని రాష్ట్రాలకి వాళ్ళు పెట్టినటువంటి ఇండెంట్ ప్రకారం యాజ్ ఇట్ ఈస్ గా మేము పంపించినాం. అయితే మా దృష్టి కూడా కొంత వచ్చింది. తొగుట మండల లోపల కొంతమంది వ్యాపారస్తులు ప్రైవేట్ గోదాములలోకి యూరియాను తరలించి కృత్రిమ కొరతను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని గత 2 రోజుల నుంచి కొంతమంది రైతన్నలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే ప్రైవేట్ గోదాములలో యూరియాను దాచినటువంటి గోదాములు ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము రైతన్నలందరికీ పిలిపిస్తాం, అక్కడికి పోతాం, మేము మా పార్టీ నాయకులం పోతాం, తాళాలు దీపిస్తాం, బ్లాక్ మార్కెట్ చేసినటువంటి యూరియా సంచుల్ని రైతన్నలకి పంచుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత ప్రభుత్వం ప్రతి రైతుకు, ప్రతి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల ఎకరాల భూమి సాగైతుందో తెలుసుకొని ప్రభుత్వం పెట్టినటువంటి ఇండెంట్కి అనుగుణంగా యూరియా పంపించడం జరిగింది. ఎక్కడ కూడా కొరత లేకుండా భారత ప్రభుత్వం చూస్తా ఉంది. ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. చంద్రశేఖరరావు గారి మాటలు కోటలు దాటుతాయి, చేతలు తంగేళ్లు దాటాయి అని చెప్పడానికి కారణం మీరు చెప్పినటువంటి నవంబర్ 2017లో ఆయన చెప్పినటువంటి మాట. చంద్రశేఖరరావు అనేది ఆయనే ఎందుకు పుట్టిండా అని ప్రపంచం ఆశ్చర్యంగా చూస్తుంది. ఎందుకు పుట్టిండు అంటే వచ్చే పంట నుంచి అందరికీ ఫ్రీగా ఎరువులు ఇస్తా అని చెప్పారు. ఒకరోజు చెప్పి ఇవాళకి 6 ఫసళ్ళు అయింది, ఒక్క ఫసలు కూడా కనీసం ఎరువులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఇవన్నీ కూడా ప్రజా బాహుళ్యం లోపల రాబోయేటువంటి ఎన్నికల తరుణం లోపల పార్టీని నిలదీయడానికి ఆడుకునేటువంటి అస్త్రాలుగా ఉపయోగించుకుంటాం. దురదృష్టం ఏంటంటే కోర్టులో కేసు పోతే ఎమ్మెల్యే ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాక 4 రోజులలో కోర్టు కేసు పోతే మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే టైంకి జడ్జిమెంట్లు వస్తూ ఉన్నాయి. ఇది బాధాకరం. ఒక ప్రాక్టీసింగ్ వకీల్గా న్యాయస్థానాల మీద మాట్లాడద్దు, కానీ మా న్యాయమూర్తులు కూడా ఆలోచించుకోవాలి. ఎన్నికల పిటిషన్లని 6 నెలల్లో డిస్పోజ్ చేయమని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది. ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసుల్ని నిర్ణయాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయినారని, కొంతమందిని
2018 డిసెంబర్ నుంచి ఎమ్మెల్యేలుగా గుర్తించమని ఏలా మళ్ళీ ఇంకొక రెండేళ్ళు అయితే ఎన్నికలు పోయేటువంటి తరుణం లోపల ఇట్లాంటి జడ్జిమెంట్లు రావడం వల్ల కొంత ఇబ్బంది అవుతా ఉంది. గౌరవ న్యాయమూర్తులు కూడా ప్రత్యేకమైనటువంటి కోర్టులను ఏర్పాటు చేసి అన్ని ఎలక్షన్ పిటిషన్స్ ని 6 నెలల్లోపే డిస్పోజ్ అయ్యేలా చూడాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం. మేము వేసినటువంటి ఎస్డిఎఫ్ మీద, మేము వేసినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ మీద ప్రభుత్వం కొంచెం దున్నపోతు మీద వార జల్లినట్టు ఉంటుందా లేదా స్పందిస్తుందా అని అనుకున్నాం. కానీ అట్లే ఉంది, ముందుగానే చెప్పినట్టు దున్నపోతు మీద వార జల్లినట్టే ఉంది. కోర్టు ఆర్డర్ వచ్చేసరికి సెషన్ అయిపోతుంది, టెన్యూర్ అయిపోతుంది అని ఆలోచిస్తున్నట్టున్నారు వాళ్ళు. వీల్ సీ. ఇట్లాంటి కంపల్షన్స్ ని క్రియేట్ చేసి ప్రజాబాహుళ్యంలో ఒట్లాడైనా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం అనేది మా ఆలోచన. ప్రజల్లోకి వెళ్తాను రేపటి నుంచి, ప్రజల్ని చైతన్యం చేస్తాం, ఊరూరుకు తిరుగుతాం, అందరినీ తీసుకొచ్చి దరఖాస్తులు పెట్టిస్తాం, అందరికీ ఇస్తేనే. మీరు ఎట్లయితే దళిత బంధు ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండ్రు, ఏమన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నా, కార్లు ఉన్నా ఇంటి ముంగట ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల దళిత బంధు ఎట్లిస్తా అయితే చెప్పినారు. అట్లే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ కులానికి బీసీ బంధు ఇవ్వాలని, అందరూ బీసీ కులాలకు సంబంధించినటువంటి అందరితోటి దరఖాస్తులు తీసుకుపోయి కలెక్టర్ కార్యాలయాలు ఇప్పిస్తాం. ఎన్నికలకి ఊర్లలోకి వచ్చే కంటే ముందు అవన్నీ క్లియర్ చేస్తేనే ఓట్ల కోసం రమ్మనేటువంటి డిమాండ్ తోటి ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం.